ఇసన టోల్ గేట్ వద్ద శనివారం భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. దీంతో జిల్లాలోని కంచికిచర్ల మండలం కీసర గ్రామం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద వాహనాలు రద్దీ పెరిగింది. కంటిన్యూగా అన్ని టోల్ గేట్ల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉందన్నమాట. రెండోది ఏంటంటే కనుక ఇప్పుడు అన్ని సెలవులు కదా, ఇది ఇదేమో శనివారం ఆదివారం సోమవారం ఒక రోజు సెలవు పెట్టుకుంటే కనుక మంగళవారం కలిసి వచ్చింది. అందుకనే జనాలందరూ కూడాను రెండో పెళ్లిళ్ళు కూడా ఉన్నట్టున్నాయి అంటున్నారు లాస్ట్ అని చెప్పి ఆ రకంగా ఇవన్నీ పెట్టినప్పుడు వీళ్ళు ముందు జాగ్రత్తగానే కొద్దిగా టోల్ గేట్లు పెంచుకుంటే కనుక ఈ రష్ లేకుండా ఉంటుంది, బాగుంటుంది. ఈ ఏం చేస్తున్నారంటే కనుక పండగలు వస్తున్నాయని తెలుసు, వాళ్ళు మాత్రం యథాతథంగానే వడ్డేస్తున్నారు, కానీ మామూలుగా అడ్డు పెట్టట్లేదు. అంటే వదిలేస్తే బాగుంటుంది, వదిలేయటం అంటే కనుక ఫ్రీ కానీ కాదు, 4-5 కౌంటర్లు పెంచితే కనుక బాగుంటుంది. అదే ఈ రష్ మేము హ్యాండిల్ చేయగలం, మేము మిగతా టోల్ బాధతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం, ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ మొత్తం అన్ని ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో చేస్తాం. అంటే హైదరాబాద్ లో మార్నింగ్ బయలుదేరి ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఇప్పుడు చేరుకుంటారు, దీని తర్వాత నాకు తెలిసి ట్రాఫిక్ పెద్దగా ఉండకపోవచ్చు, మళ్ళీ మేబీ ఇన్ ద ఈవినింగ్ ఉంటుంది. రేపు ఉదయం తక్కువ ఉంటుంది, ఇవాళ ఎక్కువ ఉంటుంది, కంటిన్యూస్ హాలిడేస్ రావడం వల్ల ఈ ట్రాఫిక్.